ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని ఓటేస్ విధానాన్ని రద్దు చేయాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. కావలి పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఉచితంగా 2 సెంట్లు పట్టాలు ఇవ్వాలని ఓటేస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇళ్ల స్థలాల పట్టాలు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి వద్ద నుండి ప్రదర్శనగా బయలుదేరి శివాజీ బొమ్మ మీదుగా ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ ఆర్టీసీ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి ప్రదర్శన చేర్చుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రదర్శనలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కమిటీ సభ్యులు గోనే దయాకర్, సీపీఎం పట్టణ కార్యదర్శి పి పెంచాలయ్య, సాధన కమిటీ కన్వీనర్ పి అమర్ కుమార్, పోరాట కమిటీ నాయకులు ముందు భాగాన్ని నడిచారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా కావలి పట్టణంలో నిరుపేదల నివాసం ఉంటున్నారని, స్థలానికి హక్కు కల్పించాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 225వ జీవం తీసుకొచ్చింది, దీని ప్రకారం పేదలందరికీ 2 సెంట్లు పట్టాలు ఇవ్వాలని, అలాగే ఓటీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఉద్ధరించేటువంటి పద్ధతిలో ఒక 3 నెలల క్రితం 225వ జీవం తీసుకొచ్చింది. ఇది మేం చెప్పటం కాదు, స్వయాన మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి. 250 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి కరుడు కట్టిన నిరుపేదలందరికీ, బతకలేని నిరుపేదలకి ఏ ప్రభుత్వం చేయలేనటువంటిది మేము నవరత్నాల్లో భాగంగా ఇస్తాము పట్టాలు అని చెప్పినటువంటి సందర్భం, అది మాత్రం ఉచితంగా ఇచ్చేది మాత్రం గాల్లోకి వెళ్ళిపోయింది. ఓటీఎస్ పేరుతో డబ్బులు దండుకునేది మాత్రం చాలా ముందుకొచ్చింది. అధికారులు కూడా ఉత్సాహంగా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మొత్తం ఉత్సాహంగా ప్రభుత్వానికి ప్రజల నుంచి దోషపెట్టి ప్రభుత్వ ఖజానా నింపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు డబ్బులు దోచుకోవటం మానాల, నువ్వేదైతే వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చావో ముఖ్యమంత్రిగా, నీ నవరత్నాల మూటలో భాగమైనటువంటి పేదోళ్ల ఇళ్ల స్థలాలు నీకు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి నీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పేదోళ్ళు చేసుకున్న ఉంటున్నటువంటి నివాస స్థలాలకి క్రమబద్ధీకరణ చేయాలా. ఇది నవరత్నాల్లో రాజన్న పాలన అనేది. పేదలు పోరాటం చేస్తే అణిచివేసేటువంటి ప్రభుత్వ నిర్ణయాలు, దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ మారుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటే చదువుతున్న ఈ ఆర్డీఓ గారిని 3 సార్లు కలిసాం. పేదల తరఫున పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని చెప్పి కలిసాం. ఆర్డీఓ గారు చేస్తామన్నారు. 3 నెలల పాటు కాలాన్ని ఎనక్కనెట్టి డబ్బులు గుంజేటువంటిది పేదోళ్ళ దగ్గర భయపెట్టి సంక్షేమ పథకాలు కుదిస్తామని మీరు కట్టకపోతే ఒప్పుకోము మొత్తం కూడా రావని చెప్పేసి భయపెట్టి డబ్బులు గుంజుతా ఉన్నారు. మన దగ్గర ఉంటే ఆ వ్యక్తి దగ్గరే కానీ రిజిస్ట్రేషన్ అయితే, పట్టా ఉన్నటువంటి వ్యక్తి రిజిస్ట్రేషన్ అయితే 15,000 చెల్లించాలా. ఆయన కానీ ఏ కారణం చేత పేదోడు బతకలేక ఇంకొక ఆయనకు అమ్ముకుంటే 30,000 రూపాయలు చెల్లించాలా. ఇది చెప్పేవారు నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నావు, ఇది చెప్పలా. మొత్తం పేదల సంక్షేమమే మా నవరత్నాల భాగం. రాజన్న పేదలకు ఏదో మేలు చేస్తానని ఒక పేరుతో గత 20-30 సంవత్సరాలుగా నివాసం ఉంటూ వివిధ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పేదల ఇళ్ల మీద వ్యాపారం చేసేటువంటి ప్రక్రియ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ముద్దుగా 1 టైం సెటిల్మెంట్ అనే పేరుతో పంచాయతీల్లో 10,000, కార్పొరేషన్ 20,000, మున్సిపల్లో 15,000 గడితే మీకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తాం, తర్వాత మీకు బ్యాంకుల్లో అప్పులు ఇస్తారు, మీకు చాలా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఈరోజు మూలిగైనకమే తాటికాయ పడ్డట్టు ముందే పేదలు కరోనా ప్రభావంతో ఆ చితికిపోయినటువంటి కుటుంబాల మీద ఈ 1 టైం సెటిల్మెంట్ అని 10,000 కట్టమని గ్రామాల్లో, పట్టణాల్లో 15,000-20,000 కట్టమంటూ
చాలా ఇబ్బందికరంగా వచ్చింది దీనికి అవసరమైతే పొదుపు గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అప్పులు ఇస్తాం ఈ పేరు కూడా తయారు చేశారు తర్వాత ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర కూడా వడ్డీలు తీసుకొచ్చి కట్టేటువంటి పరిస్థితి పేదల్లో ఉంది అందుకని దుర్మార్గమైన చర్యని ఖండిస్తున్నాం ముఖ్యంగా పేదలు వివిధ రకాల ప్రభుత్వ స్థలాల్లో ఎంతో కాలంగా నివాసం ఉంటుంటే వారికి పట్టాలు ఇవ్వకపోగా ఆయన మేనమేషాలు లెక్క పెడుతూ ఈ మధ్యనే ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఆయన మంత్రివర్గంలో తీర్మానం కూడా చేయడం జరిగింది ఎవరిని క్రమబద్ధీకరిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని వాళ్ళకు అమ్ముకాసేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నారు తప్ప ఏ పదంకణాలో 15 ఎకరాల్లో జనాల సలవలో ఉన్నటువంటి పేదల స్థలాలను క్రమబద్ధీకరించి వారికి పట్టాలు ఇవ్వాల అందుకనే వాళ్ళ సిపిఎం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది పేదలందరూ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థలాల్లో ఉన్నటువంటి పేదలకి ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన పరిస్థితుల్లో ఈ పేదల దగ్గర గుంజి ఈ నెలాఖరుకల్లా కొంత మొత్తం తయారు చేసి రేపు జనవరిలో జీతాలు వేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది ఇది సిగ్గుచేటు నీవు శవాల మీద ఏర్కొనే చిల్లర ఏర్కొనేటువంటి పద్ధతి కాకుండా నువ్వు నవరత్నాలు అని చెప్పి ఏదో సంక్షేమ పథకాలు అని చెప్పి ఒదరగొట్టుకోకుండా నిజమైన పేదలకు ఈ రోజు నువ్వు న్యాయం చేయాలని ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆ రకంగా ఈ హౌసింగ్ రుణాలు రద్దు చేయాలని చెప్పి సిపిఎం గారు డిమాండ్ చేస్తున్నావు నువ్వు అట్లా చేయకపోతే రాబోయే రోజుల్లో పేదలందరిని సమీకరించి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేస్తాం వన్ సెటిల్మెంట్ పేరుతో ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్లో 1983 నుంచి ఏదైతే ఇళ్ళు కట్టుకొని ఇచ్చినటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ పేదలకి ఇళ్ళు ఇచ్చినటువంటి హౌసింగ్ కార్పొరేషన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన లోటు బడ్జెట్ను పూడ్చుకునేదానికి పేద ప్రజల దగ్గర గ్రామ సీమల్లో 10,000 మున్సిపాలిటీల్లో 15 కార్పొరేషన్ల 20,000 లెక్కన ఓటీఎస్ పేరు మీద ఏదైతే వసూలు చేస్తున్నారో దాన్ని రద్దు చేసి ఉచితంగా పేదలకి హౌసింగ్ కార్పొరేషన్లో లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇవ్వాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గతంలో మొన్నటిదాకా చూసినప్పుడు తన బడ్జెట్లో ఉన్నటువంటి దాన్ని పంచాయతీల్లో వచ్చినటువంటి కేంద్ర నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా తీసుకుంది ఏదైతే మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లోనూ ఇంటి పన్నులు కానీ కులాయి మీటర్లు కానీ లేదా చెత్తకు పన్ను కానీ వసూలు చేసే విధానాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో నింపుకునేదానికి ఇలాంటి పథకాలు రచిస్తుంది రేపు రాబో జనవరిలో విద్యుత్ బిల్లులు పెంచేదానికి డిస్కం ప్రయత్నం చేస్తుంది దాన్ని ప్రతిపాదన పెట్టారు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు రాయితీలు గృహ అవసరాలకు కానీ చిరు వ్యాపారస్తులకి భారాలు పడే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తుంది ఇవన్నీ ఉపసంహరించుకొని ఏదైతే కరోనా కష్టకాలంలో నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ప్రజల ఇబ్బందుల నుంచి బయటపడుతున్న కాలంలో ఇవన్నీ పేద ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ఇవన్నీ కూడా రద్దు చేయాలనేటువంటి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం।